నిన్ను దాన్ని పట్టుకున్నారు. మిస్ అయ్యింది. ఎవరో ముగ్గురు వెదవులు ఓ ఆడపిల్ల వెంట పడుతున్నారు. వాళ్ళతో చిన్న గొడవ. నేను పోయేలోగా చక్రవర్తి గారి లాంటి డాక్టర్ ని మామూలు మనిషిని చేయాలి. నీకు విషయం తెలుసా? రాజా ఇప్పుడు వరంగల్లోనే ఉన్నాడు. విశ్వనాథ్ హాస్పిటల్ వర్క్ అంతా తనే చూస్తున్నాడమ్మా. ఆ వర్క్ కంటే ఎక్కువగా నువ్వు కనిపిస్తావనే ఆశతో ఎదుగుతున్నాడు. నాకోసం ఎందుకు బతుకుతున్నాడు తాతయ్య? తనకి నేనంటే కోపం కదా. లేదమ్మా, నువ్వెందుకు అలా చేసావో రాజాకు తెలిసిపోయింది. ఏంటి తాతయ్య మీరు అనేది? నిజమమ్మా, నీ జబ్బు గురించి, నువ్వు చేసిన త్యాగం గురించి అన్నీ తెలుసు. అందుకే నీ గురించి చాలా వెతుకుతున్నాడు. అదేంటి తాతయ్య, రాజాకి నిజం తెలిస్తే ఎలా? తెలిస్తే ఏమవుతుందమ్మా? ఏమవుతుందండి తాతయ్య, రాజాకి నిజం తెలిస్తే రాజా మాధవిలకి పెళ్ళెలా అవుతుంది? ఏది మన చేతుల్లో లేదమ్మా, ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. ఏమో నువ్వు కనిపించాలని రాసుంటే కనిపిస్తావేమో. కానీ దొరకనులే తాతయ్య, నేను అనుకున్నది సాధించే వరకు ఎవ్వరికీ దొరకను, ఇది నా నమ్మకం. జాగ్రత్త తల్లి. ఉంటాను తాతయ్య. ఏంటో కమాన్ రాజా, కమాన్. కమాన్ రాజా, ఇదే మన గెస్ట్ హౌస్. ఇక్కడి నుంచి ఇది నీకు ఆఫీస్. ఆల్రెడీ మనకు కావాల్సిన స్టాఫ్ని అపాయింట్ చేశాను. ఉన్నవాళ్ళని సరిపోయే వాళ్ళని ఉంచుకుని మిగతా వాళ్ళని పంపించేసాయి. అపాయింట్మెంట్ ఇచ్చాక వద్దంటే న్యాయం కాదు సార్. పాపం నిరుద్యోగులు కదా, ఎంతో ఆశతో వచ్చి ఉంటారు. ఇప్పుడు సడన్ గా వద్దంటే వాళ్ళేమైపోవాలి చెప్పండి. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, కమాన్. మరీ సెంటిమెంటల్ గా ఆలోచిస్తే బిజినెస్ చేయడం చాలా కష్టం రాజా. నాకు మ్యాన్ పవర్ చాలా అవసరం సార్. మీరు అపాయింట్ చేసిన వాళ్ళందరూ ఉంటారు. అందరి చేత ఎలా పని చేయించుకోవాలో, ఎలాంటి పనులు చేయించుకోవాలో నేను చూసుకుంటాను. ఎవరిని పంపించినా ఓకే, అది నీ ఇష్టం. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చూడండి, ఇతని పేరు రాజా. మన హాస్పిటల్ ఎక్స్పెన్షన్ వర్క్ చేయడానికి వచ్చాడు. ఈ రోజు నుంచి ఈయనే మీ బాస్. ఈయన ఏం చెప్తే మీరు అది చేయాలి. అలాగే సార్. అలాగే సార్. ఓకే రాజా, ఇక నుంచి మీరు పని మొదలు పెట్టండి. ఎప్పుడు అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. అన్నట్లు ఇతని పేరు వినోద్. సివిల్ ఇంజనీరింగ్ లో టాపర్. నీకు చాలా ఉపయోగపడతాడని అపాయింట్ చేశాను. హాయ్ వినోద్. హలో సార్. నాకు పని ఉంది, నేను బయలుదేరుతాను. ఓకే ఓకే సార్. గో హెడ్. థ్యాంక్ యూ. బాయ్. హలో, ఐమ్ రాజా. మీరు? నా పేరు సురేష్. ఎంకామ్ చేశాను సార్. మీరు? నా పేరు శ్రీనాథ్ సార్. బీటెక్ కంప్లీట్ చేశాను. ఓకే. నా వర్క్కి మీరు ఏ విధంగానూ పనికిరారు. నాకు పనికొచ్చేది కేవలం సివిల్ ఇంజనీరింగ్ చేసిన ఇతనొక్కడే. సార్ సార్, అలా అనుకోండి సార్. ఎక్కడికి వెళ్ళినా ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఎవరో ఒకరు ఏదో జాబ్ ఇస్తేనే కదా మాకు ఎక్స్పీరియన్స్ వచ్చేది. కావాలంటే సగం శాలరీ ఇవ్వండి సార్. నాకైతే అది కూడా అవసరం లేదు సార్, ప్లీజ్ సార్. హేయ్ కమాన్, నేను చెప్పేది పూర్తిగా వినండి. నాకు మీ క్వాలిఫికేషన్స్ అవసరపడవు అన్నాను, కానీ మీరు ఉపయోగపడరు అని అన్నానా? నాకు అందరూ కావాలి. అందరం కలిసి వర్క్ చేద్దాం,
సక్సెస్ ని కష్టపడి సాధిద్దాం. ఇందులో ఒకరు ఎక్కువ కాదు, ఇంకొకరు తక్కువ కాదు. కష్టపడదాం, ఫలితాన్ని అందరం కలిసి సాధిద్దాం. థాంక్యూ సార్, ఇంతకాలం మాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళే లేరు. ఓకే ఓకే, ఎవరెవరు ఏ వర్క్ చేయాలో నేను త్వరలోనే చెప్తాను. నవ్ యు కెన్ గో. థాంక్యూ సార్. థాంక్యూ సార్. సివిల్ ఇంజనీరింగ్ లో టాప్ ర్యాంకర్ అయ్యుండి ఇంకా ఇక్కడే ఉన్నావేంటి వినోద్? ఇప్పటికి మంచి జాబ్ చూసుకుని వెళ్లాల్సింది కదా. ఈ ఊరికి నాకు చాలా అనుబంధం ఉంది సార్, వదిలిపోలేను. ఓకే, ఇది చాలా పెద్ద వెంచర్. మనం లాభం కంటే ఎక్కువగా క్వాలిటీ కోసం కష్టపడాలి, ఎందుకంటే ఇది 10 మందికి ప్రాణాలు పోసే హాస్పిటల్. ఇక్కడ లాభం కంటే ఎక్కువగా ప్రాణాలకే విలువివ్వాలి. సో క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకూడదు. ప్రాణాలు పోసే హాస్పిటల్స్ కంటే ప్రాణాలతో బిజినెస్ చేసే హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి సార్ ఇక్కడ. ఇది అలాంటిదే అంటావా? ఇదొక్కటే అని కాదు సార్, దాదాపు అన్ని హాస్పిటల్స్ అలాగే ఉన్నాయి. ఈ లోకంలో డబ్బున్న వాడికే బతికే అర్హత ఉంటుంది సార్. అందరూ అలా ఉండర్లే వినోద్, కమాన్ మనం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. షూర్ సార్. చెప్పజేయండి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అది నాకు అర్జెంట్ పని ఉంది, రేపు వెళ్దాం. ఐఎమ్ సారీ. ఓకే. ఎవరు కృష్ణ? జయంతి. బయటకు వెళ్దాం అంటున్నదినా? వెళ్ళకపోయావా? లేదో దినా, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళటం కష్టం, అందుకే రేపు వెళ్దాం అన్నాను. ఎన్ని పనులున్నా అయిన వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించాలి కృష్ణ. తను ఊరికే పిలిచి ఉండదు కృష్ణ, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనే ఆలోచనతోనే నిన్ను రమ్మని పిలిచుంటుంది. నువ్వు తలుచుకుంటే టైం దొరకదా? లేదో దినా, కాస్త బిజీగానే ఉన్నాను. సరే, నీ బిజీ నేను కాదన్ను, కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, చందు ఆశ కూడా మీరిద్దరూ కలిసి ఉండటమే. తను ఇల్లు వదిలి వెళ్లిపోయింది కూడా అదే కారణంతో. కాబట్టి నీ మనసులో జయంతిని, నీ భార్య అనే ఆలోచన పెంచుకో. నాకు తెలుసుదినా, చందు గురించే జయంతిని నా భార్య అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తనతో నేను టైం స్పెండ్ చేయలేను. నా ప్రతి ఆలోచన చందు గురించే. చందు ఎక్కడుంది, ఎప్పుడొస్తుంది అని ఆలోచిస్తుంటాను. నీ ఆలోచన తప్పు అని నేననడం లేదు కృష్ణ, కానీ జయంతి గురించి కూడా మర్చిపోకు, సరేనా? అలాగే వదిన, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వీలైతే సాయంత్రం జయంతిని బయటికి తీసుకెళ్తాను వదిన. వెళ్ళొస్తాను వదిన. కృష్ణ, ఒక్క నిమిషం. సార్ పోస్ట్. సార్ రిజిస్టర్ పోస్ట్. ఇక్కడ సంతకం పెట్టండి సార్. థ్యాంక్ యూ సార్. కృష్ణ, ఇదిగో మీ అన్నయ్య ఆస్తి తాలూకు డాక్యుమెంట్స్. ఇవెందుకు వదినా? చెప్పాను కదా కృష్ణ, ఇవి అమ్మి ఆ డబ్బుతో అనాథాశ్రమాన్ని కట్టాలి. మీ అన్నయ్య లేరు,
చందు ఎంతకాలం ఉంటుందో తెలియదు. కానీ వాళ్ళిద్దరూ చిరంజీవులుగా మిగలాలి అంటే అనాథలని చేరదీసి అన్నం పెడితే వాళ్ళందరిలో వీళ్ళిద్దరిని చూసుకుంటూ జీవితాంతం గడిపేయొచ్చని ఆశ కృష్ణ. అంటే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావదినా? ఎక్కడికి వెళ్తాను కృష్ణ, మీతోనే ఉంటాను. కానీ అనాథలకి అమ్మలా బ్రతుకుతాను. మనకున్న దాంట్లో ఎదుటి వాళ్ళకి పెట్టగలగటం ఎంత అదృష్టం! అది అందరికీ దక్కే అదృష్టం కాదు కృష్ణ. లోకంలో ఎంతో మంది చేతి నిండా సంపాదించుకుంటూ ఉన్నా ఎదుటి వాళ్ళకి పెట్టడానికి చెయ్యి రాదు. కాని ఆ భగవంతుడు ఆ అవకాశం మనకిచ్చాడు. లోకంలో ఉన్న అందరికీ సేవ చెయ్యలేకపోయినా కనీసం కొందరికైనా సేవ చేసినా ఆ దేవుడు మనకి మంచి చేస్తాడు. మనం చేసిన మంచంతా ఏమైందోదినా? అటు అన్నయ్యని తీసుకుపోయింది, ఇటు చందుని మనకు దూరం చేస్తుంది. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నామో ఇప్పుడు అనుభవిస్తున్నా. ఇక నుంచైనా దేవుడు మన మీద దయ తల్లిస్తే మళ్ళీ ఇలాంటి పరిస్థితి మనకి ఎదురు కాదు. వెంటనే ఆ ప్రాపర్టీ సమ్మి మార్గం చూడు కృష్ణ. అలాగే వదిన, చూస్తాను. కృష్ణ, ఏమైంది? ఏం లేదు వదిన. ఆ పోస్ట్ ఎక్కడి నుంచి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అబే, టెన్షన్ లేదు, నేను మామూలుగానే ఉన్నాను. ఇది జస్ట్ ఆఫీస్ లెటర్ అంతే. మరేదో టెన్షన్ గా కనిపిస్తున్నావు. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి వదిన. ఈ డాక్యుమెంట్స్ లోపల పెట్టండి, నేను తర్వాత వచ్చి చూస్తాను. డార్లింగ్, రాజా అంకుల్ ఎలా ఉన్నావు డార్లింగ్? బాగున్నాను. ఇవేంటి? నాకేనా? నీకే. మరి ఇవ్వు, తినేస్తాను. ఇదిగో. అవును, నువ్వు ఇంకా ఇక్కడే ఎన్ని రోజులుంటావు? ఇంటికెళ్ళవా? డాక్టర్స్ ఇంకో రెండు రోజుల నుంచి డిశ్చార్జ్ చేస్తా ఉన్నారు బాబు. అంకుల్, మీకు ఒక రహస్యం చెప్తా, ఇలా రండి. ఏంటి? మరి ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుంది. ఇక్కడే ఉంటా. హాస్పిటల్లోనా? ఎందుకు? ఇక్కడ అయితే స్కూల్కి వెళ్ళమని ఎవ్వరు చెప్పరు. మీలాగే అందరూ బోర్డ్ అని ఫ్రూట్స్ తెచ్చిస్తారు, చక్కగా తినేయచ్చు. అమ్మ దొంగ నిన్ను. అంకుల్, నాకు ఒక మంచి కథ చెప్పండి. మంచి కథ అంటే? ఏ రావా? వచ్చు, మొన్న ఆల్రెడీ ఒకటి చెప్పాను కదా, అదే చెప్పనా? మన ఆరెంజ్ తెచ్చారా? తెచ్చాను. మరి ఇవాళ ఇవెందుకు తెచ్చారు? ఓ, అలా వచ్చావా? అది లాజిక్. నాకు సూపర్ కథ వచ్చు. అయితే చెప్పండి. అనగనగనగా ఒక రాజుకి ఏడుగురు కొడుకులున్నారు. ఆ కొడుకులు చేపలు తెచ్చారు, అవి ఎండలేదు. ఎందుకు వెండలేదంటే ఏదో అడ్డొచ్చింది. అబ్బా బోర్ పడుతుంది అంకుల్, వేరే మంచి కథ చెప్పండి అంకుల్. పింకీ,
నాకు వచ్చిందే రెండు కథలు. ఒకటి ఆల్రెడీ చెప్పేశాను, ఇంకోటి నువ్వు వినేశావు. ఇంకేం చెప్పని చెప్పు. పోనిలేమ్మా, అంకుల్ కి రావు అంటున్నారుగా, వదిలే. మీకు కథ రాపోతే మా ఆంటీ దగ్గర నేర్చుకోండి అంకుల్. మా ఆంటీ అయితే చక్కగా పోలేని కథలు చెప్తుంది తెలుసా. అవునా, నాకంటే బాగా చెప్తుందా? ఓ సూపర్ గా చెప్తుంది. మీకేం రావు? అసలు మా ఆంటీ మాట్లాడితే కథలు చెప్పినట్టు ఉంటుంది తెలుసా. అయితే నువ్వు మీ ఆంటీని నాకు పరిచయం చెయ్యి, నేను కూడా మీ ఆంటీ దగ్గరే కథలు నేర్చుకుంటాను. అమ్మమ్మ, ఆంటీకి ఒకసారి ఫోన్ చేయవా? ఆంటీ ఫోన్ నంబరు నాకు తెలియదు కదమ్మా. ల్యాండ్ లైన్ కి చేయమమ్మా. నెంబర్ చెప్నా. 2734541 0. అరే నంబర్ నీకు నోటికి వచ్చేసిందే. సరే ఇదిగో నా ఫోన్ చేసుకో. హలో. హలో ఆంటీ, నేను పింకీని మాట్లాడుతున్నా. హాయ్ పింకీ, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను ఆంటీ. ఆంటీ, ఇక్కడ రాజా అంకుల్ ఉన్నారు, నీతో మాట్లాడతా అన్నారు. ఇదిగోండి. హలో పింకీ. హలో అండి, నా పేరు రాజా. మీరు మంచి మంచి కథలు చెప్తారని పింకీ చెప్పింది. మీరు మాట్లాడుతుంటేనే కథ చెప్పినట్టుంటుంది అని మీ గురించి చాలా గొప్పగా చెప్పిందండి. మీరు ఇలా రోజు కథలు చెప్పారంటే పింకీ తొందరలోనే రికవర్ అవుతుంది, చక్కగా ఇంటికి వెళ్తుంది. హలో, లైన్లోనే ఉన్నారా? అసలు మాట్లాడరేంటండి? మాట్లాడినీ పింకీతోనేనా? హలో హలో, మిమ్మల్నేనండి. హలో హలో, ఫోన్ కట్ చేశారు. మా ఆంటీ అంతే నాతోనే మాట్లాడుతుంది. మీ బాయ్స్ తో మా ఆంటీ ఏమీ మాట్లాడదు తెలుసా? ఓకే, అయితే మీ గర్ల్స్ తో నేను కూడా మాట్లాడను, నీతో మీ ఆంటీతో నేను కూడా కచ్చి. నీకు నాకు కచ్చి. అలాగా. ఆహా, సరే సరే, కూర్చోండి. అలాగే అలాగే, నేను ఆల్రెడీ నోటీసులు పంపించాను. వాళ్ళ రియాక్షన్స్ను బట్టి ఫర్దర్గా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిద్దాం. అలాగే అలాగే సార్, తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే సార్, ఉంటాను. చెప్పండి సార్. నా పేరు కృష్ణ, సివిల్ కాంట్రాక్టర్ రామ్ప్రసాద్ గారి తమ్ముణ్ణి. ఓకే, చెప్పండి. ఈ నోటీస్ ఏంటి సార్? చదివారు కదా. అదే సార్, 10 కోట్ల రూపాయలు ఫైన్ వేయడం సార్. అంత పెద్ద తప్పు తను ఏం చేశాడు? అంటే అతను మీకేం చెప్పలేదా? చెప్పలేదు సార్. అసలేమైంది? మీకు తెలియకపోవటం చాలా విచిత్రంగా ఉంది. ఇంత పెద్ద విషయం ఇంట్లో అందరికీ చెప్పాల్సింది. లేదు సార్, అన్నయ్యకి నాకు చాలా కాలం వరకు మాటలేవు. ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పేవాడు కాదు. చివరకు చనిపోతాననగా మాత్రం నాతో మాట్లాడాడు. మా ఇంటికి వచ్చాడు, చాలా ఆప్యాయంగా పలకరించాడు. కానీ
ఇలా ఉందని ఒక్క మాట కూడా చెప్పలేదు సార్. అసలేం జరిగింది? 10 కోట్ల పెనాల్టీ ఎందుకు కట్టాలి సార్? మీ అన్నయ్యకు గవర్నమెంట్ ఒక కాంట్రాక్ట్ ఇచ్చింది, వాటర్ పైప్ వర్క్స్ మొత్తం 15 కిలోమీటర్లు వేయాలి. వర్క్ చేశారు, చాలా నాసిరకం సరుకు వాడారు. ఇనాగ్రేషన్కు ముందే అవన్నీ పగిలిపోయాయి. ఇన్స్పెక్షన్లో అంతా బయటపడింది. దానికి 10 కోట్లు పెనాల్టీ పే చేయమని నోటీస్ ఇచ్చారు. అయినా ఇది జరిగింది ఇప్పుడు కాదు, 3 నెలలైంది. అప్పుడు ఏదో టైం కావాలి అన్నారు, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఈలోగా ఆయన చనిపోయారు. కానీ గవర్నమెంట్ ఊరుకోదు కదా, నాకు మళ్ళీ రిమైండ్ చేశారు. నేను నోటీస్ పంపించాను సార్. ఈ విషయాలేమీ నిజంగా నాకు తెలీసా, ఎందుకు దాచారో కూడా తెలీసా. సడన్ గా ఈ నోటీస్ చూసేసరికి నాకు మతిపోయింది. ఈ విషయమేది మా వదినకి తెలియకుండా జాగ్రత్త పడొచ్చాను సార్. ఓకే మిస్టర్ కృష్ణ, కానీ ఆ 10 కోట్లు మాత్రం కట్టాలి. ఇంకా లేట్ చేస్తే దాని మీద కూడా పెనాల్టీ వేసే అవకాశం ఉంది. కానీ ఉన్నట్టుండి 10 కోట్లు అంటే ఎలా సార్? పోనీ ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళి కౌంటర్ ఫైల్ చేస్తే? ఆ అవకాశమే ఉంటే మీ అన్నయ్య ఎప్పుడో వెళ్ళుండేవాళ్ళు. ఇంతకాలం ఎందుకు డిలే చేస్తారు? 10 కోట్లంటే చిన్న విషయం కాదు కదా. పైగా కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడు ముందే కోర్టుకు వెళ్లే అవకాశం లేదు. పూర్తి అధికారాలు బోర్డుకే ఉంది అని ప్రాస్పెక్టస్లో ఉంది. దానికి అగ్రి అయిన తర్వాతే సంతకాలు చేశారు. ఇప్పుడు ఎలా సార్? అంత డబ్బంటే ఎలా తెచ్చి కట్టాలి? అందుకే ప్రాపర్టీస్ని అటాచ్ చేస్తారు. ప్రాపర్టీ చూపించే కాంట్రాక్ట్ ఇచ్చారు, సో అది ఇవ్వాల్సి ఉంటుంది. సార్ ఈ విషయం ఇంట్లో తెలీదు, మా వదినకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు సార్. అఫ్కోర్స్, కానీ నేను చేయగలిగింది ఏమీ లేదు కృష్ణ. ఇది గవర్నమెంట్ రూల్, నేను ఫాలో చేయాల్సిందే తప్ప ఆపలేను. ఐఎమ్ సారీ కృష్ణ.